हाय फ्रेंड्स वेलकम टू हरीश अकाडमी वार्ता निलिचिन जातीय अंतर्जातीय राष्ट्रीय अंशाल गुरिंची वार्ता निलिचिन व्यक्तुलु अवार्डुलु पुस्तकालु मरि क्रीडा संबंधित समाचारं ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఇస్రోస్ పిఎస్ఎల్వి C52 ప్రయోగం విజయవంతమై వార్తలు నిలిచింది. పిఎస్ఎల్వి C52 ప్రయోగం విజయవంతం. సో ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి C52 ప్రయోగానికి సంబంధించిన ప్రత్యేకతలపైన రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా ఒక ప్రశ్నను మనం చూసే అవకాశం ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ స్పేస్ టెక్నాలజీ పార్ట్ నుండి. సో పిఎస్ఎల్వి C52 గడిచిన ఫిబ్రవరి 14, సో నిన్నటి రోజున ఫిబ్రవరి 14, 2022 ఎర్లీ అవర్స్లో ఇస్రో తలపెట్టిన ఇస్రో చేసిన పిఎస్ఎల్వి C52 విజయవంతమైంది. దీని ప్రత్యేకతలు ఏంటో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 2022 సంవత్సరంలో ఇస్రో చేసిన మొదటి ప్రయోగం విజయవంతం. సో 2022 సంవత్సరంలో ఇస్రో వారు లాంచ్ చేసిన మొదటి రాకెట్ ప్రయోగం అని గుర్తుంచుకోండి, 2022లో ఫస్ట్. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ప్రస్తుతం ఇస్రో అధిపతిగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రానికి సంబంధించి ఇస్రోకి సంబంధించి నూతన చీఫ్గా నూతన అధిపతిగా న్యూ చీఫ్గా ఎస్ సోమనాథ్ గారు ఎవరి స్థానంలో వచ్చారు జనవరి మాసంలో? శివన్ గారి స్థానంలో సోమనాథ్ గారు ఇస్రో నూతన చీఫ్గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత ఇస్రో చేసిన మొదటి ప్రయోగం. అండ్ పిఎస్ఎల్వి సిరీస్లో 54th ప్రయోగం, పిఎస్ఎల్వి ఎక్సెల్ సిరీస్లో 23rd ప్రయోగం. అండ్ ఇస్రోకి సంబంధించి శ్రీహరికోట కేంద్రంగా జరిగిన 80వ ప్రయోగం. సో వీటిపైన ప్రత్యక్ష శ్రద్ధ చూపండి. ఇవేవైతే ఉంటాయి స్టాటిక్ పాయింట్స్. ఇక్కడ పిఎస్ఎల్వి C52 ప్రయోగానికి సంబంధించి యాక్చువల్గా ఏ శాటిలైట్లను ప్రయోగించడం జరిగింది ఇవన్నీ కూడా ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C52 అనేది ఒక రాకెట్ పేరు. సో ఒక రాకెట్ పిఎస్ఎల్వి C52 రాకెట్, పిఎస్ఎల్వి రాకెట్ అని గుర్తుంచుకోండి. ఇండియాలో ఇస్రోకి సంబంధించి ఏ రాకెట్ ప్రయోగమైనా కూడా ఎక్కడి నుండి జరుగుతుందని చెప్పేసి తరచు మనం రిపీట్ చేస్తున్నాము. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరులోని శ్రీహరికోట లేదా షార్ కేంద్రం. భారతదేశంలో ఇస్రో ప్రయోగం అంటేనే నెల్లూరు శ్రీహరికోట గుర్తుకు రావాలి. అదే డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ అన్నాం అనుకోండి, ఒడిశా బాలాసోర్ అబ్దుల్ కలాం వీలర్ ఐలాండ్ అని చెప్పేసి తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. సో అలా ఇస్రోకి సంబంధించి శ్రీహరికోట కేంద్రంగా ఫిబ్రవరి 14 ఎర్లీ అవర్స్లో ఇస్రో చేసిన పిఎస్ఎల్వి C52 ప్రయోగం విజయవంతం. మరి ఈ రాకెట్ ద్వారా పిఎస్ఎల్వి C52 ద్వారా ఎన్ని శాటిలైట్లను పంపించడం జరిగింది స్పేస్లోకి అంటే 3 శాటిలైట్లను గుర్తుంచుకోండి. అందులో ఫస్ట్ వచ్చేసి ఈఓఎస్ EOS 04 లేదంటే దీన్ని రీసాట్ అనొచ్చు, రీసాట్ 1 లేదా రీసాట్ EOS 04. సెకండ్ వచ్చేసి INS 2TD ఇండియా మరియు ఇంకొక దేశం సహకారంతో రెండు దేశాలు ఇన్వాల్వ్ అయ్యాయి. అండ్ లాస్ట్ వచ్చేసి ఇన్స్పైర్ శాట్ 1 శాటిలైట్. సో ఈ 3 శాటిలైట్ల పేర్లను గుర్తుంచుకోండి. ఈ 3 ఉపగ్రహాలు ఏవైతే ఉంటాయో, ఈ 3 శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో నిన్న జరిపిన ప్రయోగం ఏదైతే ఉంటుందో పిఎస్ఎల్వి C52 ప్రయోగం ద్వారా నిర్ణీత కక్షలో చేర్చడం జరిగింది. ఇందులో ఫస్ట్ వచ్చేసి EOS 04, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి, ఆటోమేటిక్గా దీని యొక్క పర్పస్ ఉద్దేశం అర్థమవుతుంది. ఈ అంటే ఎర్త్, ఈ అంటే ఎర్త్ అంటే భూమికి సంబంధించి, ఓ అంటే అబ్జర్వేటరీ భూమిని గమనించేది అన్నట్టు, శాటిలైట్ అంటే ఉపగ్రహం, ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. సో భూమి పైన జరుగుతున్న పరిణామాలు ఏవైతే ఉంటాయో, భూమి పైన ఉన్న సహజ సంపద ఏదైతే ఉంటుందో, ముఖ్యంగా ఫారెస్ట్ కానివ్వండి, అడవులకు సంబంధించి అటవీ విస్తీర్ణాన్ని, అట్ ద సేమ్ టైం అట్మాస్ఫియరిక్ చేంజెస్ కానివ్వండి, మినరల్ రీసోర్సెస్ ఏవైతే ఉంటాయో, మనకు ఖనిజాలు ఉంటారు కదా, సో వాటికి సంబంధించి మన ఎర్త్కి సంబంధించి అబ్జర్వ్ చేసే ఒక శాటిలైట్. సో సహజ సంపద ఏదైతే ఉంటుందో మరియు ఎర్త్కి సంబంధించి అట్మాస్ఫియరిక్ వేరియేషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాక్యురేట్గా ఇమేజ్ రూపంలో మనకు తెలియజేయడం జరుగుతుంది. సో దీని యొక్క బరువు ఎంత అంటే అరౌండ్ 1700 kgs లేదంటే 17 kgs అని గుర్తుంచుకోండి. దీని యొక్క వ్యాలిడిటీ 10 ఇయర్స్ అంటే
10 సంవత్సరాల పాటు EOS 04 మనకు సేవలను ఇవ్వబోతోంది. సో రీసాట్ అన్నాను. రీసాట్ యొక్క అక్రోనిమ్ ఏంటంటే రాడార్ ఇమేజింగ్ సాటిలైట్. రాడార్ ఇమేజింగ్ సాటిలైట్ ఇమేజ్ రూపంలో మనకు సమాచారాన్ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి INS 2D. ఇందులో INS 2TD లో ఇండియా భూటాన్ సహకారం ఉంది. ఇండియా భూటాన్ సంయుక్తంగా భవిష్యత్తులో జరపబోయే సైన్స్ కి సంబంధించిన ప్రయోగాలు ఏవైతే ఉంటే దానికి ఉపయుక్తంగా ఉండే ఒక సాటిలైట్ అని గుర్తుంచుకోండి. ఇండియా భూటాన్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇలా కూడా అడగొచ్చు. ఇటీవల ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి C-52 ప్రయోగంలో భాగంగా INS 2TD ఈ సాటిలైట్ రూపకల్పన ఏ రెండు దేశాలకు సంబంధించి అంటే ఇండియా భూటాన్. సో రానున్న రోజుల్లో ఫ్యూచర్ ని దృష్టిలో ఉంచుకొని ప్రయోగాత్మక పరీక్షలు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఉపయుక్తంగా ఉండే ఒక సాటిలైట్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఇన్స్పైర్ సాట్. ఇన్స్పైర్ అంటే ఇంటర్నేషనల్ సాటిలైట్ ప్రమోషన్. ఇంటర్నేషనల్ సాటిలైట్ ప్రమోషన్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్స్పైర్ అక్రోనిం గుర్తుంచుకోండి. ఇంటర్నేషనల్ సాటిలైట్ ప్రోగ్రామ్ ఆర్ ప్రమోషన్. ఇంటర్నేషనల్ సాటిలైట్ ప్రోగ్రామ్ ఇన్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ సాటిలైట్. దీనిని ఐఐఎస్టి విద్యార్థులు రూపకల్పన చేయడం జరిగింది. సో ఐఐఎస్టి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఎక్కడ ఉంది? త్రివేంద్రం తిరువనంతపురం. సో ఈ కాలేజీకి సంబంధించి ఈ రీసెర్చ్ సెంటర్కి సంబంధించిన విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారు తయారు చేసిన ఒక ప్రత్యేకమైన శాటిలైట్. దీని యొక్క ప్రత్యేకత ఏంటంటే సన్ యొక్క కరోనా పార్ట్ ఉంటుంది కదా, సో బాహ్య కవచం అనొచ్చు. సో సన్ యొక్క మనకి కరోనా కవచం కానివ్వండి, కరోనా ఏరియా కానివ్వండి, అయనోస్ఫియర్ ఏరియా ఉంటుంది కదా, అయనోస్ఫియర్ జరిగే మార్పులు ఏవైతే ఉంటే అయనోస్ఫియర్ అక్కడ జరిగే మార్పులను మనకు ఇమేజ్ రూపంలో అందించే ప్రత్యేకమైన సౌకర్యాలు సేవలు ఇవ్వడానికి. సో ఈ మూడు కూడా గుర్తుంచుకోండి. అండ్ ఇక్కడ పిఎస్ఎల్వి ఎక్సెల్ సిరీస్ అంటున్నాను. ఎక్సెల్ యాక్చువల్గా ఎక్సెల్ రాకెట్ ఏంటంటే అధిక బరువు ఉన్న పేలోడ్స్ ఉంటాయి కదా, అధిక బరువు ఆల్మోస్ట్ ఇక చూడండి 1700 kgs ఉంది. ఏంటిది మనకు? ఎర్త్ అబ్జర్వేటరీ శాటిలైట్. అండ్ సెకండ్ వచ్చేసి INS 2TD అరౌండ్ 17 kgs, 17.5 kgs. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పైర్ శాట్ అరౌండ్ 8.1 kgs. సో ఇంత బరువులో ఉన్న శాటిలైట్స్ని నిర్మిత కక్షలో ప్రవేశపెట్టాలంటే మనకు పంపించే రాకెట్ ఏదైతే ఉంటుందో, లాంచ్ వెహికల్ ఏదైతే ఉంటుందో అది కూడా చాలా బలంతో కూడుకుని ఉండాలి. సో ఎక్సెల్ సిరీస్ అంటే ఎక్కువ బరువు ఉండే పేలోడ్స్ ఏవైతే ఉంటాయో వాటిని నిర్ణీత కక్షలోకి పంపించడానికి ఉపయోగించడం జరుగుతుంది. పిఎస్ఎల్వి ఎక్సెల్ సిరీస్లో ఇది 23వ ప్రయోగం. సో ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సింది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, ఇస్రోకి సంబంధించి పిఎస్ఎల్వి C-52 ప్రయోగం ఫిబ్రవరి మాసం 2022. డేట్ అవసరం లేదు, 2022 అని గుర్తుంచుకోండి. ఎందుకంటే 2022లో ఇస్రో తలపెట్టిన మొదటి అంతరిక్ష ప్రయోగం ఏదైతే ఉంటుందో, మొదటి రాకెట్ ప్రయోగం ఏదైతే ఉంటుందో విజయవంతమై వార్తనిచ్చింది. అందులో ఈ మూడు శాటిలైట్ పేర్లు గుర్తుంచుకోండి, EOS 04 ఆర్ రీసాట్, అండ్ సెకండ్ వచ్చేసి INS 2TD ఇండియా భూటాన్ భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి ప్రయోగాలకు ఉపయుక్తంగా ఉండే శాటిలైట్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్పైర్ శాట్. ఇన్స్పైర్ అక్రోనిం గుర్తుంచుకోండి. ఏ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు, ఏ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు లేదా విద్యార్థులు ఈ శాటిలైట్ ని రూపకల్పన చేస్తారు, అయనోస్ఫియర్ ఉంటుంది కదా అక్కడ జరిగే మార్పులు ఏవైతే ఉంటే వాటిని మనకు తెలియజేయడానికి, సో వీటి గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ముఖ్యంగా రాకెట్ ప్రయోగాలు ఏవైతే ఉంటాయో రానున్న రోజుల్లో కూడా మనం చాలా రాకెట్ ప్రయోగాలను చూడబోతున్నాం. చంద్రయానికి సంబంధించి కానివ్వండి, ఆదిత్య మిషన్ కానివ్వండి, ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. అండ్ ఇటీవల కాలంలో ఇస్రో తరచు వార్తలు నిలుస్తుంది. ఇస్రో అంటేనే ఒకే ఒక లాంచ్ ప్యాడ్ ఉంది ఇండియాలో, అంటే నెల్లూరు శ్రీహరికోటలో ఉంది. అంటే ఇండియాలో ఎక్కడ ఉపగ్రహాలను తయారు చేసినా కూడా వాటిని ఎక్కడి నుండి లాంచ్ చేయాలి, ఎక్కడి నుండి రాకెట్ని ప్రయోగిస్తారో మనకు ఇస్రో షార్ కేంద్రం అని గుర్తుంచుకోండి. సో ఆ రాకెట్ ఏదైతే ఉంటుందో ముందు భాగంలో ఉండేదాన్ని పేలోడ్ అంటాం. పేలోడ్ అంటే మనం పంపించేది, అంతరిక్షంలోకి పంపించేది, స్పేస్లోకి పంపించేది అన్నట్టు. సో అలా పేలోడ్లో ఉండేవి శాటిలైట్స్. అండ్ ఇటీవల ఇస్రో 2వ లాంచ్ ప్యాడ్ కోసం సర్వే కూడా నిర్వహిస్తోంది. ఎక్కడ అంటే తమిళనాడు స్టేట్లో తూత్తుకుడి పట్టణం, కులశేఖర పట్టణం తూత్తుకుడి ఏరియాలో సెకండ్ లాంచ్ ప్యాడ్ కోసం ప్రయోగాలు చేస్తోంది. అండ్ అంతరిక్ష రంగంలో ఇస్రో సాధిస్తున్న విజయాలతో పాటు మరిన్ని విజయాలు సాధించాలని చెప్పేసి ఇప్పటికే ఇస్రో సాధిస్తున్న విజయాలు అమోఘం. ప్రపంచంలో SNT ఫీల్డ్లో, సైన్స్ అండ్ టెక్నాలజీ ముఖ్యంగా స్పేస్ ఫీల్డ్లో ఇస్రో మన ఇండియా అనేది
టాప్ 5లో ఉంటుంది ఎప్పటికైనా కూడా. అందులో ఇస్రో సాధిస్తున్న విజయాలకి తోడు ప్రైవేట్ సెక్టార్ సహకారం కూడా కావాలి. ప్రైవేట్ స్టార్టప్లను కూడా స్పేస్ టెక్నాలజీలో అంతరిక్ష ప్రయోగాల్లో ప్రోత్సహించాలని చెప్పేసి భారత ప్రభుత్వం 2020 సంవత్సరంలో మనకు ప్రత్యేకంగా ఇన్ స్పేస్ ప్రోగ్రామ్ని లాంచ్ చేసింది. ఇన్ స్పేస్ ఇండియన్ నేషనల్ స్పేస్ ప్రమోషన్ అండ్ ఆథరైజేషన్ సెంటర్ ఇస్రో ప్రైవేట్ స్టార్టప్లకి కూడా ప్రత్యేకంగా సహకారం అందిస్తుంది. ఇటీవల స్కై రూట్ ఏరోస్పేస్ అని చెప్పేసి అలాంటివి మనం డిస్కస్ చేస్తున్నాం. వీటన్నిటిని కూడా లింక్ చేసుకోండి. పిఎస్ఎల్వి C-52కు సంబంధించి రానున్న పోటీ పరీక్షలో డెఫినెట్లీ ఒక ప్రశ్నను చూసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే 2022 సంవత్సరంలో ఇస్రో ప్రారంభించిన 2022 సంవత్సరంలో ఇస్రో చేసిన మొదటి ప్రయోగం విజయవంతం. అండ్ నెక్స్ట్ మధ్యప్రదేశ్. సో మధ్యప్రదేశ్ సెంట్రల్ జైలు ఏదైతే ఉంటుందో, ఇండోర్ సెంట్రల్ జైలు ఏదైతే ఉంటుందో, జైల్ రేడియో సంబంధిత అంశంతో వార్తలు వచ్చింది. జైల్ వాణి 18.77 జైల్ వాణి, జైల్ వాణి ఎఫ్ఎం 18.77 ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్ అన్నట్టు. ఎఫ్ఎం అంటే అర్థం ఏంటంటే ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. ఎంత ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్? 18.77. సో జైల్ వాణి ఇక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ మీనింగ్ చూడండి. జైల్ అంటే ప్రిజన్స్, రాష్ట్రంలోని జైళ్ల శాఖకి సంబంధించింది. సో రాష్ట్రంలోని జైళ్ల శాఖ అది, ఇక్కడ సెంట్రల్ జైల్ అంటున్నాను, ఇండోర్ సెంట్రల్ జైల్ పరిధిలో ఒక ప్రత్యేకమైన రేడియో సౌకర్యాలను ప్రారంభించడం జరిగింది. రేడియో సౌకర్యాలు అంటున్నాను. సో జైల్లో ఉండే ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, ఖైదీలు ఎవరైతే ఉంటారో, బాహ్య ప్రపంచంతో వారికి కనెక్టివిటీ ఉండదు. బయట ఏం జరుగుతుంది, అసలు బయట పరిస్థితులు ఏంటి అని తెలుసుకోవాలని వాళ్ళకు ఉంటుంది. సో అలా బయట జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉంటాయో వాటిని ప్రిజనర్స్కి తెలియజేయాలి, తెలుసుకోవాలి, మన చుట్టూ ఉండే విషయాలను తెలుసుకోవడం మనకు అద్భుతమైన అనుభూతి ఉంటుంది. అందులో భాగంగా జైల్ రేడియో, జైల్ వాణి అనే ఒక రేడియో స్టేషన్ ఈ జైల్లోనే ప్రారంభించి, ఇందోర్ సెంట్రల్ జైల్లోనే ప్రారంభించి, ఆ జైల్లో ఖైదీలు ఎవరైతే ఉంటారో, ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, వారికి బాహ్య ప్రపంచంతో కనెక్టివిటీని ఏర్పాటు చేయడం జరుగుతుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం ఆ జైల్ రేడియోతో పాటు ఇక్కడ ఖైదీలు ఎవరైతే శిక్షను అనుభవిస్తున్నారో, నేరారోపణ నిరూపితమై శిక్షను అనుభవిస్తున్న వాళ్ళని మనం ఖైదీ దోషి అని చెప్పాలి. సో ఎవరైతే దోషులు, ఖైదీలు ఉంటారో జైళ్లలో, వారి యొక్క జీవితంలో జరిగిన అనుభవాలు, ముఖ్యంగా ఏ తప్పిదం నన్ను ఈరోజు జైల్లో ఉండడానికి కారణంగా మిగిల్చింది, ఇలాంటి అనుభవాలు ఏవైతే ఉంటాయో కొంతమంది పంచుకోవడం ఉంటుంది. జెన్యున్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో షేరింగ్ అనేది ఉంటుంది, ఇన్ఫర్మేషన్ షేరింగ్. అలా జైల్లో కూడా ఒక రేడియో సౌకర్యం అనే అంశంతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సెంట్రల్ జైల్, ఇందోర్ సెంట్రల్ జైల్ ఈరోజు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. జైల్ వాణి ఎఫ్ఎం 18.77 ఫ్రీక్వెన్సీ మాడ్యులేషన్. అండ్ కొన్ని సందర్భాల్లో ప్రిజనర్స్కి కూడా ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇందులో ఎఫ్ఎంలో సాంగ్స్ ఇవ్వడం కానివ్వండి, స్టోరీస్ చెప్పడం కానివ్వండి, అవన్నీ కూడా జరుగుతాయి. సో జైల్ రేడియో సంబంధిత అంశంతో మధ్యప్రదేశాన్ని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల కాలంలో భారతదేశంలోని జైళ్లు తరచూ వార్తలు నిలుస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశంలోనే మొట్టమొదటి జైలుగా ఒక సెంట్రల్ జైల్ వార్తలు నిలిచింది, పూర్ణియా సెంట్రల్ జైల్. పూర్ణియా సెంట్రల్ జైల్, పూర్ణియా సెంట్రల్ జైల్ ఏ రాష్ట్రంలో ఉందంటే బీహార్ రాష్ట్రంలో ఉంది. అక్కడ జైల్ ఏటీఎంని ప్రారంభించడం జరిగింది. ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్ అంటాం కదా, ఏటీఎం అంటే మనకు కావాల్సిన నగదును విత్డ్రా చేసుకోవడానికి, డబ్బులు తీసుకోవడానికి ఏటీఎం సెంటర్లోకి వెళ్తాం కదా, అలా జైల్లో ఉండే ఖైదీలకి కూడా ఏటీఎం ఫెసిలిటీ ఉండాలని చెప్పేసి జైల్ ఏటీఎం పూర్ణియా సెంట్రల్ జైల్ పరిధిలో తీసుకురావడం జరిగింది. సో జైల్లో ఉండే ఖైదీలకు ఏటీఎం ఎందుకు అని డౌట్ రావచ్చు. జైల్లో ఉండే ఖైదీలు కూడా అక్కడ పనిచేస్తారు, కొంత పెద్ద పెద్ద పరిశ్రమలు ఉంటాయి, ఇండస్ట్రీస్ ఉంటాయి, కొంతమంది పెట్రోల్ బంకులో జైల్ పరిధిలో పనిచేసే పెట్రోల్ బంక్ ఏదైతే ఉన్నా అందులో పనిచేస్తూ ఉంటారు కార్మికులుగా. అలా జైల్లో ఉండే ఖైదీలకి కూడా ఖచ్చితంగా వారు చేసిన పని ఏదైతే ఉంటుందో దానికి మినిమంగా వేజ్ ఇవ్వాలి, మినిమం వేజెస్ యాక్ట్ చెప్తుంది. సో వారు సంపాదించింది ఏదైతే ఉంటుందో డ్రా చేయడానికి, విత్డ్రా చేయడానికి అన్నట్టు. సో జైల్ ఏటీఎం పూర్ణియా. అండ్ ఇటీవల హర్యానా రాష్ట్రం కూడా వార్తలు వచ్చింది, హర్యానా జైల్ రేడియో సంబంధిత అంశము. అండ్ తమిళనాడు రాష్ట్రం, తమిళనాడులో కూడా తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసిందంటే జైల్లో ఉండే ప్రిజనర్స్ ఎవరైతే ఉంటారో, ఖైదీలు ఎవరైతే ఉంటారో, వారికి యోగా, యోగాసనాలను నేర్పిస్తోంది. ఎందుకంటే కొంత మానసికంగా వాళ్ళు రిలాక్స్ అవుతారు, సో సైకలాజికల్గా కూడా చాలా ఇంపాక్ట్ అవుతున్నారు జైళ్ళలో ఉండి అని చెప్పేసి వారికి మానసికంగా ఎంపవర్ చేయడానికి ప్రత్యేకంగా యోగాసనాలను కూడా అమలు చేస్తున్న ప్రభుత్వం ఏంటంటే తమిళనాడు ప్రభుత్వం. అండ్ ఇటీవల ఒడిషా రాష్ట్ర ప్రభుత్వం
ప్రిజన్స్ డెవలప్మెంట్ బోర్డును కూడా లాంచ్ చేశారు. ప్రిజన్స్ డెవలప్మెంట్ బోర్డు అంటే రాష్ట్రంలోని జైళ్లను అభివృద్ధి చేయడానికి జైళ్లలో మినిమం లేదా కనీస సౌకర్యాలు ఉండాలి, మినిమం అమెనిటీస్ ఉండాలని చెప్పేసి ప్రతి జైల్లో కూడా మినిమం ఫెసిలిటీస్ కోసం ప్రిజనర్స్ లేదా ప్రిజన్స్ డెవలప్మెంట్ బోర్డుని ప్రారంభించిన రాష్ట్రం మనకి ఒడిశా. అండ్ 2020 భారతదేశంలోనే జైళ్ల శాఖ, తెలంగాణ రాష్ట్ర జైళ్ల శాఖ అత్యధికంగా లాభాలతో వార్తలించింది. జైల్లో ఉండే ఖైదీలు శానిటైజర్లను, ఈ నాప్కిన్స్ ఉంటాయి కదా ముఖ్యంగా మనకేంటి, మనకు మాస్కులు ఉంటాయి కదా, ఆ మాస్కులు ఏవైతే ఉంటాయి వాటిని కుట్టడం ద్వారా జైళ్ల శాఖ, తెలంగాణ జైళ్ల శాఖ దేశంలోనే అత్యధికంగా లాభాలతో వార్తలించింది. జైళ్ల శాఖ తెలంగాణ అంటున్నాను. సో జైల్స్ అనే అంశం, రాష్ట్ర జైలు రాష్ట్ర పోలీస్ అనేది మనకు షెడ్యూల్ 7లో లేదా ఆర్టికల్ 246 కేంద్ర రాష్ట్ర సంబంధంలో మూడు జాబితాలు ఉంటాయి కదా, అందులో రాష్ట్ర జాబితాలో జైళ్ల శాఖ అనేది రాష్ట్ర జాబితా, రాష్ట్రానికి సంబంధించిన అధికారం కాబట్టి ఇక్కడ ప్రత్యేకంగా ఒక్కొక్క జైలు ఒక్కొక్క రాష్ట్రం గురించి చెప్పాను. సో సెంట్రల్ జైల్స్ ఏవైతే ఉంటాయో అవి కేంద్ర ప్రభుత్వం పరిధిలో పనిచేస్తాయి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈరోజు మధ్యప్రదేశ్ జైల్ వాణి ఎఫ్ఎం 18.77 అనే అంశంతో వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ డ్రోన్స్కి సంబంధించి ఇజ్రాయెల్ వార్తలు నిలిచింది. ఇజ్రాయెల్, సో ఇజ్రాయెల్ ప్రపంచంలోనే మొట్టమొదటి దేశంగా వార్తలు నిలిచింది. దీనికి సంబంధించి డ్రోన్లకి అనుమతులు ఇవ్వడం, సో డ్రోన్లకి అనుమతి ఎందులో ఇవ్వడం అనుమతి అంటే సివిల్, సో సివిల్ ఫెసిలిటీస్లో లేదా సివిల్ ఫ్లైట్స్లో కూడా, సివిల్ అంటే కామన్ పీపుల్కి కూడా డ్రోన్లకి సంబంధించి ప్రత్యేకంగా అనుమతులు ఇవ్వడం, డ్రోన్ సేవలను పొందడంలో ఇజ్రాయెల్ ప్రభుత్వం ఇటీవల అనుమతులను జారీ చేసింది. ఇప్పటివరకు డ్రోన్ సేవ అయితే ఉంటాయో ముఖ్యంగా డ్రోన్ సేవలను కొన్ని దేశాల ప్రభుత్వాలు మాత్రమే పని చేపిస్తున్నాయి. అంటే ఏంటంటే మన ఏరియాలో చూడండి, కొన్ని మ్యారేజ్ సిస్టమ్ కానివ్వండి, అక్కడ మాత్రం కొంతమంది పర్మిషన్ తీసుకొని మాత్రమే డ్రోన్ల ద్వారా ఫొటోస్ తీస్తారు. కానీ డ్రోన్ సేవలు, ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా వార్తలు వచ్చింది. సో మెడిసిన్ ఫ్రమ్ స్కై, వ్యాక్సిన్ ఫ్రమ్ స్కై అని చెప్పేసి, అండ్ ఇటీవల మారుట్ డ్రోన్స్ అనే ఒక సంస్థతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకొని హరాబరా ప్రోగ్రామ్ని ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో ఎందుకు ఈ ప్రోగ్రామ్ చెప్తున్నా అంటే ఎక్కడైనా కూడా డ్రోన్ల యొక్క సేవలు అనేవి ప్రభుత్వం ద్వారా అమల్లోకి వస్తున్నాయి. అలా కామన్ పీపుల్ సివిల్ సౌకర్యాలకి కూడా డ్రోన్లకు అనుమతి ఇస్తున్న మొదటి దేశంగా ఇజ్రాయెల్ వార్తలు వచ్చింది. అన్మాన్డ్ ఎయిర్ వెహికల్, సో డ్రోన్స్, ఇందులో ఒక సంస్థ హెర్మెస్ స్టార్ లైన్ అనే ఒక సంస్థ, డ్రోన్ల తయారీ సంస్థ ఏదైతే ఉంటుందో ఆ సంస్థకి అనుమతులను జారీ చేశారు. సో ఇలా డ్రోన్లకు అనుమతి ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుంది అంటే కామన్ పీపుల్ కూడా డ్రోన్ల ద్వారా సేవలను పొందొచ్చు. సో డ్రోన్ల ద్వారా డెలివరీ కానివ్వండి, డెలివరీ అంటే ఏంటి, ఒక వస్తువుని ఇక్కడ నుండి వేరే ప్రాంతానికి పంపించడం కానివ్వండి, డ్రోన్ల ద్వారా ఒక వస్తువుని పొందడం కానివ్వండి. సో డ్రోన్ల ద్వారా అన్ని రకాల సేవలు, పౌరులకు సంబంధించి సేవలు పొందడంలో భాగంగా డ్రోన్లకు సివిల్ సప్లైస్ లేదా సివిల్ ఫెసిలిటీస్లో, సివిల్ అమెనిటీస్లో అనుమతులు ఇచ్చిన మొదటి దేశంగా ఇజ్రాయెల్ దేశం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చిందని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల ఇజ్రాయెల్ తరచూ వార్తలు నిలుస్తుంది, నెషర్ రామ్లా అనే ఒక ఆది మానవుడి యొక్క ఆనవాలు కానివ్వండి. అట్ ద సేమ్ టైం ఇటీవల ఇజ్రాయెల్కి సంబంధించి మనం పురాతన ఎగ్ బయటపడిందని చెప్పాను, ఒక ఎగ్ పురాతన కోడిగుడ్డు తవ్వకాలు బయటపడిందని చెప్పేసి, అండ్ ఇటీవల ఇజ్రాయెల్కి సంబంధించి ఇజ్రాయెల్ పాలస్తీనా ఏవైతే ఉంటాయో ఘర్షణలు ఏవైతే ఉంటాయో అందులో ఐరన్ డోమ్ అనే ఒక కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసాం. అండ్ ఇటీవల ఇజ్రాయెల్లో తవ్వకాలో అతి పురాతన టాయిలెట్ బయటపడింది, అతి పురాతన ఆల్కహాల్ తయారీ కేంద్రం బయటపడింది. సో వీటితో పాటు ఇజ్రాయెల్కి సంబంధించి ఇటీవల ఇండో ఇజ్రాయెల్ అగ్రికల్చర్ ఒప్పందం గురించి ప్రత్యేకంగా మీరు లింక్ చేసుకోండి. సో వీటికి సంబంధించిన అంశాలతో పాటు ఇటీవల ఇజ్రాయెల్కి సంబంధించి డ్రోన్లు అనే అంశాన్ని తరచు మనం చూస్తున్నాం. అందులో భాగంగా డ్రోన్లకు సంబంధించి సివిల్ కామన్ పీపుల్ కూడా డ్రోన్ల సేవలను తీసుకోవడంలో అనుమతులు జారీ చేసిన మొదటి దేశంగా ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. అండ్ నెక్స్ట్ ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా ఆస్ట్రేలియా సంబంధాలు టూరిజం కోఆపరేషన్కి సంబంధించిన గుర్తుంచుకోండి. టూరిజం కోఆపరేషన్ అంటే సహకారం, టూరిజం అంటే పర్యాటక రంగం. సో పర్యాటక రంగంలో ఇరు దేశాలు కూడా సహకారం అందించుకునే ఒక ఒప్పందం పైన ఇటీవల భారత్ ఆస్ట్రేలియా రెండు దేశాల మధ్య కూడా ఒప్పందం కుదిరింది. సో భారతదేశం తరఫున ఎవరు ఇక్కడ కన్సర్న్డ్గా అక్కడ పార్టిసిపేషన్ చేశారు, ఎవరు భారతదేశం తరఫున ఈ ఒప్పందంలో పార్టిసిపేట్ చేశారంటే పీయూష్ గోయల్ గారు. సో పీయూష్ గోయల్ గారు ప్రస్తుతం మినిస్ట్రీ ఆఫ్
కామర్స్ మినిస్ట్రీ ఆఫ్ కామర్స్ కి సంబంధించి కన్సర్న్ మినిస్టర్ గా ఉన్న పీయూష్ గోయల్ గారు భారత్ మరియు ఆస్ట్రేలియాకి సంబంధించి కుదిరిన ఒప్పందం ఏదైతే ఉందో టూరిజం కోఆపరేషన్ ఒప్పందంలో సైన్ చేయడం జరిగింది. సో ఇటీవల భారత్ కి ఆస్ట్రేలియాకి మధ్య కుదిరిన ఒప్పందం ఏ రంగానికి సంబంధించి అంటే టూరిజం కోఆపరేషన్. ఇరు దేశాలు కూడా టూరిజం రంగంలో ప్రత్యేక సహకారం అందించుకోవడం అనేది ఈ ఒప్పందం యొక్క సారాంశం. అండ్ ఇటీవల ఆస్ట్రేలియా కూడా తరచూ వార్తలు నిలుస్తుంది, మనకు గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఉంటుంది కదా, సో గ్రేట్ బ్యారియర్ రీఫ్ ఆఫ్ ఆస్ట్రేలియా అంటే ప్రపంచంలోనే గుర్తింపు. ఆ గ్రేట్ బ్యారియర్ రీఫ్ సంరక్షణకు సంబంధించి ప్రత్యేక ప్రాజెక్ట్ని ప్రారంభించిన దేశంగా ఆస్ట్రేలియాని చూసాం. అండ్ లాస్ట్ టూ డేస్ బ్యాక్ ఆస్ట్రేలియాకి సంబంధించి కోవాలా, సో కోవాలా అనే ఒక జీవి, మూగజీవి, కోవాలా అనేది ఆస్ట్రేలియాలో మాత్రమే మనం చూసే ఒక జీవి, వాటిని ఎండేంజర్డ్ కేటగిరీలో చేరుస్తూ ఆస్ట్రేలియా ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం. ఎండేంజర్ అంటే వాటిని ప్రత్యేకంగా వాటిని ప్రోత్సహించడం లేదా వాటిని ప్రత్యేకంగా కాపాడడం అన్నట్టు. సో ఇలాంటి అంశాలతో పాటు ఇటీవల ఆస్ట్రేలియాకి సంబంధించి ఆకస్ అనే ప్రోగ్రాం కానివ్వండి, ఒక కూటమి, ప్రత్యేక కూటమి, వీటన్నిటి కూడా లింక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్, సో ఇండియాకి సంబంధించి ప్రత్యేకంగా ఒక ఫెలోషిప్ ప్రోగ్రాం వార్తలు ఇచ్చింది, కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్. ఇక్కడ మనం ఈ ఫెలోషిప్కి సంబంధించి ముఖ్యంగా యువతని, సో యువతని ఎంపవర్ చేయడం, అందులోనూ విమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమం. సో ఔత్సాహిక మహిళలు ఎవరైతే ఉంటారో, యువత ఎవరైతే ఉంటారో, వారిని పారిశ్రామికంగా కానివ్వండి, టెక్నాలజీలో కానివ్వండి, ప్రత్యేకంగా అభివృద్ధి చేయడానికి ఒక ఒప్పందం ఎవరి ఆధ్వర్యం జరిగిందంటే నీతి ఆయోగ్. నీతి ఆయోగ్ నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా భారతదేశంలో ప్రణాళికా సంఘం స్థానంలో ఏర్పాటైన నీతి ఆయోగ్కి మరియు అంతర్జాతీయ సంస్థ ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యుఎన్డిపి యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్. సో యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అనేది ప్రతి సంవత్సరం కూడా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని విడుదల చేస్తుంది, హెచ్డిఐ, మానవాభివృద్ధి సూచి. రానున్న రోజుల్లో మనం మానవాభివృద్ధి సూచి, మనకు నెక్స్ట్ కనుక ఒకవేళ వార్తలు నిలిచే సూచి హెచ్డిఐ ఉండొచ్చు. సో అలా యుఎన్డిపి, సో యుఎన్డిపి మనకు ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, న్యూయార్క్ కేంద్రంగా పనిచేస్తుంది. అండ్ నీతి ఆయోగ్, సో నీతి ఆయోగ్ పరిధిలో అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఉంది కదా, ఆ అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా గడిచిన ఫిబ్రవరి 11వ తేదీన ఇంటర్నేషనల్ డే ఆఫ్ విమెన్ అండ్ గర్ల్స్ ఇన్ సైన్స్ ప్రత్యేకమైన దినోత్సవం, ప్రాముఖ్యతను దినోత్సవం రోజున కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ ప్రోగ్రామ్ని ప్రారంభించింది. ముఖ్యంగా ఔత్సాహిక మహిళలు మరియు యువత ఎవరైతే ఉంటారో వారికి అన్ని రంగాల్లో, టెక్నాలజీ కానివ్వండి, అండ్ బిజినెస్ ఫీల్డ్ కానివ్వండి, వ్యాపార రంగం కానివ్వండి, అందులో ప్రత్యేకంగా ఎంపవర్ చేయడానికి స్కిల్ డెవలప్మెంట్ని ఈ ఫెలోషిప్ ప్రోగ్రామ్ ద్వారా అందించడం, వారికి లైవ్లీహుడ్ని కూడా కల్పించడం. సో కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ ఏ సంస్థల మధ్య అంటారు, నీతి ఆయోగ్ సంబంధించి అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగంగా యుఎన్డిపితో కుదుర్చుకున్న ఒక ప్రత్యేక ఒప్పందం. సో ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి చైనాకి సంబంధించిన 54 యాప్ల పైన లేదా విదేశీ యాప్లు, దాదాపు 54 చైనీస్ యాప్ల పైన భారత ప్రభుత్వం విధించిన నిషేధాజ్ఞలు వార్తలు నిలిచాయి. సో నిన్నటి రోజున భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం ఏంటంటే చైనాకి సంబంధించిన ఒక 54 యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని మరొకసారి నిషేధిస్తూ తీసుకున్న నిర్ణయం అంటున్నాను, మరొకసారి అంటున్నాను. ఇలాంటి టాపిక్ మనకు తరచూ వార్తాపత్రికలో కనిపిస్తుంది, ముఖ్యంగా గడిచిన జూన్, సో జూన్ 2020 చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఒక డార్క్ స్పాట్గా ఇండియన్ హిస్టరీలో మనం చెప్పుకోవచ్చు. ఇండో సైనా బార్డర్, భారత్ చైనా సరిహద్దులో గాల్వన్ లోయ ప్రాంతంలో కల్నల్ సంతోష్ బాబు గారు మరణించడం జరిగింది. భారత్ చైనా సరిహద్దులో ఇండో సైనా బార్డర్లో ఇప్పటి వరకు ఒక కల్నల్ స్థాయి అధికారి మరణించడం అనేది మొదటిసారి. సో జూన్ 15, 2020 రోజున కల్నల్ సంతోష్ బాబు గారు మరణించిన తర్వాత, చైనీస్ ఆర్మీ చేతిలో మరణించిన తర్వాత ఇండియా చైనా సంబంధాలు, ఇండో సైనో రిలేషన్స్ బాటంకి రావడం జరిగింది, క్షీణిస్తూ వస్తున్నాయి. అలాంటి పరిస్థితుల్లో మన నేషనల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకొని భారత ప్రభుత్వం తరచూ చైనాకి సంబంధించిన కొన్ని యాప్లను నిషేధిస్తూ వస్తుంది. సో ఒకసారేమో 119 యాప్లని, ఒకసారి 58 యాప్లని ఈ నంబర్ అడిగారు పోటీ పరీక్షలకు సంబంధించి. సో 2020 సంవత్సరంలో చైనాకి సంబంధించి లేదా విదేశీ యాప్లకు సంబంధించి
ఎన్ని యాప్లను భారత ప్రభుత్వం నిషేధించింది ఇవి అడిగారు. ఆ నిషేధించిన యాప్లలో ఉన్న యాప్స్ ఏంటి పేర్లు కూడా అడిగారు. కానీ ఒకే ఒక చట్టం గురించి అడుగుతారు. ఆ చట్టం గుర్తుంచుకోండి, ఎప్పుడైనా కూడా ఏదైనా యాప్లపైన భారత ప్రభుత్వం జారీ చేసిన నిషేధాజ్ఞలు అనే అంశం వార్తలు ఇస్తుంది అనుకోండి, ఈ చట్టమే గుర్తుకు రావాలి. ఆ చట్టం ఏంటంటే ఐటీ యాక్ట్ 2000. ఈ చట్టంలోని ఒక సెక్షన్ 69A గుర్తుంచుకోండి. ఐటీ యాక్ట్ 2000 సెక్షన్ 69A ఈ సెక్షన్ అనుసరించి ఈ చట్టం ఆధారంగా భారత ప్రభుత్వానికి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, సో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ పరిధిలోని మంత్రిత్వ శాఖ ఏదైతే ఉంటుందో, విదేశీ యాప్లకి సంబంధించి కానీ మన భారతదేశానికి సంబంధించిన కొన్ని యాప్స్ కానివ్వండి, టీవీ ఛానల్స్ కానివ్వండి, వార్తాపత్రికలు కానివ్వండి, వాటిపైన నిషేధాజ్ఞలు విధిస్తుంది. ఎప్పుడు విధిస్తుంది? సో ఎగ్జాంపుల్ చైనాకి సంబంధించి కొన్ని యాప్స్ నిన్న వార్తలు ఇచ్చాయి. అందులో వివా వీడియో అని చెప్పేసేసి కొన్ని స్కానర్స్ కానివ్వండి, యాంటీవైరస్ సంబంధించి అలాంటి ఒక 54 యాప్స్ ఉన్నాయి. ఈ 54 యాప్స్ ఏవైతే ఉంటాయో, నిన్న నిషేధాజ్ఞలను ఎదుర్కొంటున్న 54 చైనా యాప్స్. అసలు ఎందుకు భారత ప్రభుత్వం నిషేధించింది వీటిని ఇండియాలో అంటే, ఫస్ట్ నేషనల్ సెక్యూరిటీకి థ్రెట్గా ఉండడం, జాతీయ భద్రతని సమస్యల్లోకి నెట్టివేసేలా ఉండే ఏదైనా యాప్ పనిచేసింది అనుకోండి అదొకటి. అండ్ ప్రైవసీ, రైట్ టు ప్రైవసీ ఈజ్ ఆల్సో ఏ ఫండమెంటల్ రైట్. మనకు భారతదేశంలో సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ హక్కులను ఇచ్చింది, ఫండమెంటల్ రైట్స్, ప్రాథమిక హక్కులు. ప్రాథమిక హక్కుల్లో మనకి ఆర్టికల్ 21 జీవించకుంటుంది కదా, రైట్ టు లైఫ్ ఈజ్ ఫండమెంటల్ రైట్. మన జీవితం మనకు నచ్చినట్టుగా బతకవచ్చు. అందులో గోప్యత కూడా ప్రాథమిక హక్కే అని చెప్పేసి సుప్రీంకోర్టు జస్టిస్ పుట్టస్వామి కేసు 2017 తీర్పునివ్వడం జరిగింది. అంటే ఒక వ్యక్తి తనకు సంబంధించిన రహస్యాలను రహస్యంగా ఉంచుకోవచ్చు అన్నట్టు. సో ఇక్కడ ఈ యాప్లు ఏవైతే ఉంటాయో, ఈ యాప్ల ద్వారా మనకు కల్పించబడిన గోప్యత హక్కు ఏదైతే ఉంటుందో అది భంగమవుతుంది. అండ్ నేషనల్ సెక్యూరిటీ ఏదైతే ఉంటుందో, జాతీయ భద్రత సమస్యలోకి నెట్టివేయడం జరుగుతుంది. నేషనల్ ఇంటిగ్రిటీ దెబ్బతింటుంది, జాతీయ సమగ్రత దెబ్బతింటుంది అని భారత ప్రభుత్వం భావించింది అనుకోండి, అలాంటప్పుడు విదేశాలకి సంబంధించి లేదా స్వదేశానికి సంబంధించిన యాప్లు కానివ్వండి, మొబైల్ అప్లికేషన్స్, టీవీ ఛానళ్ళు కానివ్వండి, ప్రసార మాధ్యమాలు కానివ్వండి, వాటిపైన మినిస్ట్రీ ఆఫ్ ఐటీ, సో మినిస్ట్రీ ఆఫ్ ఐటీ వారు నిషేధాన్ని విధిస్తారు. ఈ చట్టం గుర్తుంచుకోండి. ఇక్కడ 54 యాప్లు ఏవైతే ఉంటాయో, ఆ యాప్ల పేర్లు కానీ 54 అనే సంఖ్య కానీ అవసరం లేదు. ఎప్పుడైనా కూడా వివాదాస్పద యాప్లపైన భారత ప్రభుత్వం నిషేధాజ్ఞలు అంటే ఇదే ఇంపార్టెంట్. ఇటీవల మనం కొన్ని డెరోగేటరీ వర్డ్స్ చూసాం, ఎగ్జాంపుల్ బుల్లీ బాయ్ అనే ఒక యాప్ని భారత ప్రభుత్వం నిషేధించింది అని చెప్పేసి ఈ చట్టం గురించి, ఈ సెక్షన్ గురించి చెప్పాను. సో ఐటీ యాక్ట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. ఐటీ యాక్ట్లో సెక్షన్ 66A ఒకప్పుడు ఉండే, కానీ శ్రేయా సింగల్ కేసులో భావ ప్రకటన స్వేచ్ఛకు అవరోధంగా ఉందని సుప్రీంకోర్టు ఈ సెక్షన్ ఏదైతే దాన్ని తొలగించడం జరిగింది. ప్రస్తుతం 69A ఉంది. ఈ సెక్షన్ ఉపయోగించే మన భారతదేశంలో నేషనల్ సెక్యూరిటీ, ప్రైవసీ అండ్ నేషనల్ ఇంటిగ్రిటీ సమస్యల్లో ఉన్నప్పుడు విదేశీ యాప్లపైన కానివ్వండి, వేటిపైన కూడా నిషేధాజ్ఞలు జారీ చేసే అవకాశం భారత ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ సంఖ్యలు లేదంటే యాప్ల పేర్లు కాదు, ఈ చట్టం గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్ ఈరోజు మరొక అంశం, సో ఇండియా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య కుదిరిన ఒప్పందం వార్తలు ఇచ్చింది. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ అనేది ఐక్యరాజ్య సమితికి సంబంధించిన అనుబంధ సంస్థ అనుకోండి, ప్రపంచ ఆహార కార్యక్రమం అంటారు. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఎక్కడ హెడ్ క్వార్టర్? రోమ్ ఎక్కడ ఉంది? ఇటలీలో ఉంది. సో ఫుడ్ రిలేటెడ్ ఏ అంతర్జాతీయ సంస్థ వార్తలు ఇచ్చినా హెడ్ క్వార్టర్ విల్ బి ఇన్ రోమ్ అని గుర్తుంచుకోండి. వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామే కానివ్వండి, ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఆఫ్ యుఎన్ఓ కానివ్వండి, అది కూడా రోమ్లోనే ఉంటుంది. సో అలా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 2020 నోబెల్ శాంతి పురస్కార గ్రహీతగా కూడా ఒక సంస్థ వార్తలు నిలిచింది. సంస్థలకు శాంతి పురస్కారం కేటగిరీలో ఇస్తారు నోబెల్కి సంబంధించి. సో ఇక్కడ ఇండియా WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య కుదిరిన ఒప్పందం ఏంటంటే, దాదాపు 50,000 మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యం వీట్ని భారత ప్రభుత్వము ఆఫ్ఘనిస్తాన్కి పంపుతోంది. ఆఫ్ఘనిస్తాన్ ఎందుకంటే ఆఫ్ఘనిస్తాన్లో ప్రస్తుతం చోటు చేసుకున్న పరిస్థితులు, ఆహార సమస్యలు ఏవైతే ఉంటాయో, అందులో భాగంగా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ ఇనిషియేటివ్లో భాగంగా ఇండియా వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి మన భారతదేశం నుండి పాకిస్తాన్ని క్రాస్ చేసేసి, పాకిస్తాన్ని క్రాస్ చేసిన తర్వాత ఆఫ్ఘనిస్తాన్ వస్తుంది కదా, ఆఫ్ఘనిస్తాన్ ఎంటర్ కాగానే కాందహార్లో
వీటిని ఏదైతే ఉంటుందో 50,000 మెట్రిక్ టన్స్ ఆఫ్ వీట్ని భారత ప్రభుత్వం వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్కి అందజేయడం జరుగుతుంది. ఈ సంస్థ అక్కడ ఆహార కార్యక్రమాలను అమలు చేస్తుంది. ఆకలి కేకలను ఆకలి సమస్యల పరిష్కారం కోసం అని గుర్తుంచుకోండి. ఇండియా WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ 50,000 మెట్రిక్ టన్నుల ఆహార ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్ కోసం అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, ఇటీవల మనకు భారతదేశంలో సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ మనకు కరెన్సీ నోట్లు ఉంటాయి కదా, ముద్రణ, నోట్ల ముద్రణ అంటాం. నోట్లను ముద్రించడాన్ని మింటింగ్ అనాలి, మింటింగ్. సో అలా భారతదేశంలో నోట్లు కానీ కాయిన్స్ కానీ మింటింగ్ సెంటర్స్ ఉంటాయి కదా, దాన్ని సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ అన్నట్టు. సో 2006 సంవత్సరం ఫిబ్రవరి 10వ తేదీన సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏర్పాటైంది. సో 17 సంవత్సరాలు 17th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ వారు పంచతంత్ర పేరుతో ఒక కలర్ సొవెరైన్ కాయిన్ని లాంచ్ చేశారు, ఒక కమమరేటివ్ కాయిన్ని లాంచ్ చేశారు. జస్ట్ గుర్తుంచుకోండి, పంచతంత్ర పేరుతో ఒక కలర్ కాయిన్ని ఇటీవల నిర్మలా సీతారామన్ గారు ఏ సంస్థకి సంబంధించి 17th యానివర్సరీని దృష్టిలో ఉంచుకొని ఆవిష్కరించారు అంటే సెక్యూరిటీస్ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ అని గుర్తుంచుకోండి. ఒక కలర్ కాయిన్, దాని పేరేంటి, పంచతంత్ర కాయిన్ అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. అండ్ నెక్స్ట్, రాష్ట్రీయ అంశాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన ఒక అంశం వార్తలు నిలిచింది. సో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మణికొండ మున్సిపాలిటీ ఏదైతే ఉంటుందో తెలంగాణ రాష్ట్ర బయోడైవర్సిటీ, సో బయోడైవర్సిటీ ఆఫ్ మణికొండ అండ్ మణికొండ మున్సిపల్ కార్పొరేషన్ అండ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి బయోడైవర్సిటీ బోర్డ్ సంయుక్తంగా తెలంగాణ రాష్ట్రంలోని కొన్ని చెరువులు ఏవైతే ఉంటాయో, లేక్స్ ఏవైతే ఉంటాయో అక్కడ వాటర్ బర్డ్ సెన్సస్ని నిర్వహించడం జరిగింది. వాటర్ బర్డ్ సెన్సస్, వాటర్ అంటే నీరు, బర్డ్ అంటే నీటిలో ఉండే పక్షులు, సెన్సస్ అంటే గణన, నీటి పక్షుల గణన, నీటిలో ఉండే పక్షులు ఏవైతే ఉంటాయో వాటిని గణించడం, వాటి సంఖ్యను వెతకడం అన్నట్టు. అందులో భాగంగా మణికొండ మున్సిపాలిటీ అండ్ తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు సంయుక్తంగా కొన్ని చెరువుల్లో లేక్లు ఏవైతే ఉంటాయో, సరస్సులు ఏవైతే ఉంటాయో అక్కడ రాష్ట్రంలోనే మొదటిసారి వాటర్ బర్డ్ సెన్సస్ నిర్వహించింది. అందులో కొన్ని ముఖ్యమైన లేక్స్, చెరువుల పేర్లు మాత్రం గుర్తుంచుకోండి. ఒకటి, సో నేత్నాపూర్ లేక్, సెకండ్ ముష్కీ చెరువు, నెక్స్ట్ పీరం చెరువు, అల్వాల్ చెరువు, చింతల్ చెరువు. ఇందులో మొదటి విడతగా వాటర్ సెన్సస్ అనేది ప్రారంభించడం జరిగింది. సో తెలంగాణ స్టేట్ బయోడైవర్సిటీ బోర్డు పరిధిలో మణికొండ మున్సిపాలిటీ వారని గుర్తుంచుకోండి, సరిపోతుంది, నీటి పక్షుల గణన. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తల్లో నిలిచిన వ్యక్తుల విషయానికి వస్తే, సో వార్తల్లో వ్యక్తుల విషయానికి వస్తే ఫస్ట్ పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఒక సైంటిస్ట్ మరణిస్తూ వార్తలు ఇచ్చారు, సిఎస్ఐఆర్ నీరి, సిఎస్ఐఆర్, సో కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. నీరి అంటే నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, తరచు మనకు వార్తలు నిలుస్తుంది. ఆ సంస్థకి సంబంధించి ఒకప్పుడు హెడ్గా పనిచేశారు ఆ శాస్త్రవేత్త పేరు ఏంటంటే తపన్ చక్రవర్తి, డాక్టర్ తపన్ చక్రవర్తి గారు. సో ఫిబ్రవరి 14 నిన్నటి రోజున మరణిస్తూ వార్తలు ఇచ్చారు. తను ఏ రంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందారంటే హీఈస్ ఏ గ్రేట్ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజిస్ట్, ఎన్విరాన్మెంట్కి సంబంధించి, అందుకే నీరి అని చెప్పాను, నేషనల్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి సంబంధించి అంతకుముందు హెడ్గా కూడా, ఆ సంస్థకి సంబంధించి హెడ్గా కూడా పనిచేసిన వ్యక్తి. సో ప్రముఖ ఎన్విరాన్మెంటల్ బయోటెక్నాలజిస్ట్ అండ్ విజనరీ, ఇటీవల అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తనిచ్చారు. తన పేరేంటంటే తపన్ చక్రవర్తి. అండ్ నేపాల్కి సంబంధించి నేపాల్ అత్యున్నత న్యాయస్థానం, నేపాల్ అత్యున్నత న్యాయస్థానం అంటే నేపాల్లోని సుప్రీంకోర్టు ఏదైతే ఉంటుందో ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఉంటారు కదా, ఆ ప్రధాన న్యాయమూర్తి ఈరోజు వార్తలు ఇచ్చారు, చోలేంద్ర శంషేర్ రాణా. ఏ దేశానికి సంబంధించిన న్యాయమూర్తిగా ఇటీవల వార్తలు ఇచ్చారంటే నేపాల్. సో నేపాల్లో 2019 సంవత్సరం నుండి ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్నారు సుప్రీంకోర్టుకు సంబంధించి. సో నేపాల్ న్యాయమూర్తి అయిన చోలేందర్ శంషేర్ రాణా గారి పైన అవిశ్వాస తీర్మానం లేదా అభిశంసన తీర్మానం, తొలగింపు తీర్మానాన్ని ఇటీవల ప్రవేశపెట్టడం జరిగింది. తొలగింపు తీర్మానం అని గుర్తుంచుకోండి. యాక్చువల్గా అవిశ్వాస తీర్మానం అంటే ప్రభుత్వం పైన ప్రతిపక్షాలు ప్రయోగించడం జరుగుతుంది, ఇక్కడ తొలగింపు తీర్మానం అని గుర్తుంచుకోండి. చోలేంద్ర శంషేర్ రాణా పైన నేపాల్ సంకీర్ణ ప్రభుత్వం ఇటీవల
తనకి సంబంధించి పనితీరు కరెక్ట్గా లేదని చెప్పేసి నేపాల్ పార్లమెంట్లో తనని తొలగించడానికి ఉద్దేశించబడిన తీర్మానం ఏదైతే ఉంటుందో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సెన్సూర్ మోషన్ అంటాం మనం. ఇదొకటి ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన మరొక పర్సన్ జర్మనీకి మరొకసారి అధ్యక్షుడిగా గెలుపొంది వార్తలు నిలిచిన వ్యక్తి. సో జర్మనీ దేశానికి సంబంధించి మరొకసారి అధ్యక్షుడు ప్రెసిడెంట్ అంటున్నాను, తన పేరు గుర్తుంచుకొని ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్. ఇటీవల వార్తలు నిలిచిన ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్ ఏ దేశానికి సంబంధించి మరొకసారి అధ్యక్షుడిగా వార్తలు ఇచ్చారంటే జర్మనీ. సో జర్మనీ నూతన అధ్యక్షుడు అని గుర్తుంచుకోండి, పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. అండ్ నెక్స్ట్, సో ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు ఏవైతే ఉంటాయి ఒకసారి ర్యాపిడ్గా చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి పిఎస్ఎల్వి C-52 ప్రయోగం విజయవంతము. సో దీనికి సంబంధించి ఆ మూడు శాటిలైట్ల పేర్లు గుర్తుంచుకోండి, వాటి యొక్క ఉపయోగం గుర్తుంచుకోండి, అండ్ ఈ ప్రయోగం యొక్క ప్రత్యేకతలు గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, మధ్యప్రదేశ్లోని సెంట్రల్ జైల్ జైల్ వాణి FM 18.77 అనే అంశం వార్తలు ఇచ్చింది. జైళ్ళకి సంబంధించి ఇటీవల మనం డిస్కస్ చేసిన అన్ని అంశాలను కూడా ఇక్కడ లింక్ చేయడం జరిగింది. అండ్ డ్రోన్లకు సంబంధించి సివిల్ ఏవియేషన్కి సంబంధించి అనుమతులు ఇచ్చిన మొదటి దేశంగా ఇజ్రాయెల్. అండ్ నెక్స్ట్, సో ఇండియా ఆస్ట్రేలియా టూరిజం కోఆపరేషన్ అనే ఒప్పందం పర్యావరణానికి పర్యాటక రంగానికి, సో పర్యాటక రంగానికి సంబంధించిన సహకారం అనే విషయం. అండ్ నెక్స్ట్, కమ్యూనిటీ ఇన్నోవేటర్ ఫెలోషిప్ అనే ప్రోగ్రాం నీతి ఆయోగ్ UNDPకి సంబంధించి ముఖ్యంగా ఎంపవర్మెంట్ ప్రోగ్రాం. అండ్ నెక్స్ట్, విదేశీ యాప్లపైన భారత్ జారీ చేసిన నిషేధాజ్ఞలు ఇక్కడ వార్తలు ఇచ్చిన చట్టం గుర్తుంచుకోండి. ఏ విదేశీ యాప్ వార్తలు ఇచ్చినా మన నేషనల్ సెక్యూరిటీకి భంగంగా ఉండే ఎలాంటి వాటిపైన కూడా భారత ప్రభుత్వం ఏ చట్టాన్ని ఉపయోగించి ఏ సెక్షన్ ఉపయోగించి నిషేధాజ్ఞలు జారీ చేస్తుంది అంటారు. అండ్ నెక్స్ట్, సో ఇండియా WFP వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ మధ్య కుదిరిన ఒప్పందం ఆఫ్ఘనిస్తాన్లో ఆకలి సమస్యను తీర్చడానికి 50,000 మెట్రిక్ టన్స్. అండ్ నెక్స్ట్, సో సెక్యూరిటీ ప్రింటింగ్ అండ్ మింటింగ్ కార్పొరేషన్ లిమిటెడ్కి సంబంధించి యానివర్సరీ డే సెలబ్రేషన్లో భాగంగా పంచతంత్ర కలర్ కాయిన్ లాంచ్ చేయడం జరిగింది నిర్మలా సీతారామన్ గారు. అండ్ నెక్స్ట్, తెలంగాణ రాష్ట్రంలో మొదటి వాటర్ బర్డ్ సెన్సర్స్కి సంబంధించి మణికొండ మున్సిపాలిటీ గురించి చెప్పాం. అండ్ వార్తల వ్యక్తుల విషయానికి వస్తే ప్రముఖ బయోటెక్నాలజీ శాస్త్రవేత్త ఎన్వైరాన్మెంటల్ బయోటెక్నాలజిస్ట్ తపన్ చక్రవర్తి గారు మరణిస్తూ వార్తలు ఇచ్చారు. అండ్ నేపాల్కి సంబంధించిన న్యాయమూర్తి పైన తొలగింపు తీర్మానం ఆదేశ పార్లమెంట్లో. అండ్ జర్మనీకి సంబంధించి మరొకసారి అధ్యక్షుడిగా గెలుపొంది వార్తలు ఇచ్చిన ఫ్రాంక్ ఓల్టర్ స్టాన్మార్ అనే పర్సన్. సో ఇవి ఈరోజు వార్తలో నిలిచిన అంశాలు. మిస్లైన సంశయాలు ఏమైనా మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.